చనిపోయిన వారి పెళ్లి ఊరేగింపు. రామ్లాల్ పట్నంలో ఒక మార్చురీలో పనిచేసేవాడు. అతను ఎంతో పేదవాడు. కుటుంబాన్ని పోషించడం కోసం అతను ఈ ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య విమల ఇంకా కూతురు దుర్గా గ్రామంలో ఉండేవారు. రామ్లాల్ పట్నంలోనే ఒక గదిని అద్దెకు తీసుకుని అందులోనే ఉండేవాడు. రామ్లాల్ డ్యూటీ సమయం మారుతూ ఉండేది. కొన్నిసార్లు పగటిపూటైతే, కొన్నిసార్లు రాత్రిపూట. ఇప్పుడు రామ్లాల్ మార్నింగ్ షిఫ్ట్ చేస్తున్నాడు. మార్నింగ్ షిఫ్ట్ పనిచేసి అతను ఇంటికి తిరిగెళ్తున్నాడు. అప్పుడే రాత్రి డ్యూటీ చేసే మహేష్ వచ్చాడు. రామ్లాల్ అన్న, రేపటి నుండి నీకు నైట్ షిఫ్ట్, నాకు మార్నింగ్ షిఫ్ట్. ఇక రాత్రిపూట నేను హాయిగా నిద్రపోతాను. అవునరా మహేష్, రేపటి నుండి నాకు రాత్రి డ్యూటీ. పర్వాలేదులే, కొంచెం రోజులే మాటలే కదా, తర్వాత మార్నింగ్ షిఫ్టే. మన ఉద్యోగం ఇంతే, చేయాల్సిందే మరి. లేదంటే కుటుంబాన్ని ఎలా పోషిస్తామో నీకు తెలుసా? ఇవాళ ఒక షాకింగ్ విషయం జరిగింది. మాచురికి ఒకే కుటుంబం నుండి 5 బాడీలు వచ్చినాయి. ఇక ఇవాళ రాత్రి నా డ్యూటీయే. అరే, ఇవన్నీ చూసి అలవాటయ్యింద్రా. సరే అయితే నేను బయలుదేరుతాను, పొద్దున కలుద్దాము. రామ్లాల్ ఇక ఇంటికి వెళ్ళిపోయాడు. మహేష్ రాత్రి డ్యూటీ చేస్తూ ఉన్నాడు. అందరు డాక్టర్లు వెళ్ళిపోయారు. మహేష్ ఒక్కడే ఒంటరిగా మార్చురీలో డ్యూటీ చేస్తూ ఉన్నాడు. మహేష్ మార్చురీ గేట్లో కూర్చొని ఉన్నాడు. ఈ మదన్ గడు ఇవాళే ఊరికెళ్ళాలా? ఆడుగనక ఇక్కడ ఉంటే మాట్లాడుతూ సమయం గడిచిపోతాయి. ఒంటరిగా కూర్చొని కూర్చొని బుర్ర పాడైపోతుంది. అబ్బా, బాగా దాహం కూడా ఇస్తుంది. నీళ్ళు తాగొస్తాను. అరే, కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా? ఇంత చీకట్లో ఏమీ కనిపించట్లేదు. అరే, ఈ శబ్దాలు ఎక్కడుండి వస్తున్నాయి? మహేష్కి ఎవరివో నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి. అతను ఇక డెడ్ బాడీస్ పెట్టి ఉన్న మార్చురీ రూమ్కి వెళ్ళాడు. అతను షాక్ అయిపోయాడు. పొద్దున్న పోస్ట్ మార్టం కోసం వచ్చిన ఆ 5 డెడ్ బాడీలకి మళ్ళీ ప్రాణం వచ్చేసింది. వాళ్ళు పెద్దగా నవ్వుతూ ఉన్నారు. ఇదేంటి, ఇది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళకి మళ్ళీ ప్రాణం వచ్చింది. వీళ్ళు దెయ్యాలయ్యారు. నేను ఇక్కడ నుండి పారిపోవాలి. మహేష్ భయపడి పారిపోయాడు. పొద్దున రామ్లాల్ డ్యూటీకి వచ్చినప్పుడు ఈ మహేష్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడో? రాత్రి డ్యూటీ చేసుకుని తొందరగా ఇంటికెళ్ళాడేమో. నాకేమి చెప్పకుండా ఊరెళ్ళిపోయాడనుకుంటా. వాడి కొద్ది రోజుగా ఊరికెళ్ళాలని చెప్తూ ఉన్నాడని డాక్టర్ నాతో చెప్పారు. వాడికి ఏదైనా పని వచ్చిందేమో. ఈ శబ్దాలు ఏంటి? మరి దేవుడు, ఇదేంటి? ఈ చచ్చిపోనంలో ప్రాణాలతో వచ్చారు. దయ్యం, దయ్యం. ఎవరో మనల్ని చూసేశారో, వారు పారిపోకూడదు, పట్టుకోండి. ఇప్పుడు మా చేతుల్లో చచ్చిపోతావు. నన్ను వదిలిపెట్టండి, నన్ను చంపకండి, వెళ్ళనివ్వండి. మేము నిన్ను వదిలిపెట్టాలని నువ్వు కోరుకుంటే సరే, అయితే మేము నిన్ను చంపము. కానీ నువ్వు మా 5 డెడ్ బాడీస్ని దాచిపెట్టాలి. ఎవ్వరు మమ్మల్ని కాల్చకుండా ఉండడానికి. ఎప్పుడైనా ఈ మార్చురీకి చనిపోయిన అమ్మాయి వస్తే ఆ అమ్మాయి డెడ్ బాడీని మాకు కొనిగంట ఇవ్వాలి. రామ్లాల్ భయపడిపోయాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. అతను ఆ 5 డెడ్ బాడీల్ని మార్చురీలో ఒకచోట దాచిపెట్టాడు. అక్కడికి రామ్లాల్ తప్ప ఇంకెవరూ రారు. మరుసటి రోజు మార్చురీకి వచ్చిన ఒక లేడీ డెడ్ బాడీని ఆ చనిపోయిన వారికి ఇచ్చాడు. నాకు పెళ్ళవుపోతుంది అమ్మా, నాన్న అన్న వదినా. మా అబ్బాయి పెళ్లి కొడుకయ్యాడు, నాకు కట్నం వస్తుంది. ఈ అమ్మాయికి ప్రాణాలు వచ్చేలా చే, ముహూర్తం దాటిపోతుంది. ఇక ఆడండి పాడండి. ఆ అమ్మాయికి ప్రాణం వచ్చింది. ఆ ఊరేగింపులో అందరూ ఆడుతూ పాడుతూ ఉన్నారు. రామ్లాల్ అక్కడే నుంచొని ఇదంతా చూస్తూ ఉన్నాడు. తను భయంతో వణికిపోతూ ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత ఆ అమ్మాయిని మళ్లీ చంపేశారు. రామ్లాల్ మళ్లీ ఆ అమ్మాయి డెడ్ బాడీని మార్చురీలో పెట్టేశాడు. ఇక రోజు ఇలా జరుగుతూ ఉంది. రామ్లాల్ తీసుకొచ్చే ఆ అమ్మాయిల డెడ్ బాడీస్ కి వారు ప్రాణాలు పోసేవారు. ఆ తర్వాత కాసేపు ఊరేగింపయ్యాక, పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయిని మళ్లీ చంపేసేవారు.
రామ్లాల్ మళ్లీ ఆ డెడ్ బాడీని మార్చురీలో పెట్టేవాడు. ఇలా ఎన్నో రోజులుగా జరుగుతూ ఉంది. రామ్లాల్ బాధపడిపోతూ ఉన్నాడు. ఒకరోజు తను రాత్రి డ్యూటీ చేసి ఇంటికి తిరిగొచ్చినప్పుడు విమలా, నువ్వు హఠాత్తుగా ఇప్పుడు నువ్వు పట్టణానికి రావద్దని చెప్పాను కదా. నాకిప్పుడు మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ రెండూ కూడా ఉంటుంది. ఎందుకంటే మహేష్ ఊరికెళ్ళాడు, ఇంకొక గార్డ్ ఇంకా ఉద్యోగానికి రాలేదు. దుర్గా బాగా బాధపడిపోతూ ఉంది. తను కొన్ని రోజులు మీతో ఉండాలని ఆశపడింది, అందుకే మేమిద్దరం బస్ ఎక్కి పట్టణానికి వచ్చేశాము. నాన్న, మీకు నన్ను చూసి సంతోషంగా లేదా? అలాంటిదేమీ లేదురా దుర్గా, ఇది వేరే విషయం. నేను కొంచెం రోజులుగా ఇబ్బందిలో ఉన్నాను, నా ప్రాణానికే ముప్పొచ్చింది. నేను ఎలాంటి చక్రం వ్యూహంలో ఇరికిపోయానంటే దాని నుంచి బయటికి రావడం కష్టం. రామ్లాల్ విమల ఇంకా దుర్గాకి జరిగిందంతా చెప్పాడు. దుర్గా ధైర్యవంతురాలు. తను రామ్లాల్తో ఇలా అంది, నాన్న మీరే అంటారు కదా ఈ లోకంలో దేవుడి కంటే మించిన శక్తి ఇంకేదీ లేదని. భగవంతుడి శక్తి ముందు అన్ని శక్తులు బలాదూరే. ఇంకా మీరు నా పేరు దుర్గా అని పెట్టారు. నేను మిమ్మల్ని మీ సమస్యల నుండి బయటికి తీసుకొస్తాను. మీరు చెయ్యాల్సిందల్లా నేను చెప్పినట్టు చేయడమే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు దుర్గా? నాన్న, ఈరోజు నీతో పాటు నేను కూడా మార్చురీకొస్తా. నన్ను కూడా ఒక డెడ్ బాడీలా వాళ్ల దగ్గరికి తీసుకెళ్ళండి. ఆ తర్వాత నేనేం చెయ్యాలో నాకు తెలుసు. దుర్గా, నాకు చాలా భయమేస్తుంది అమ్మా. నీకు గనక ఏమైనా జరిగిందంటే నన్ను నేను క్షమించుకోలేను. ఏమండి, నాకు మన కూతురుపైన నమ్మకం ఉంది. తను మిమ్మల్ని సమస్యల నుండి విడిపిస్తుంది. రామ్లాల్ దుర్గాని తీసుకుని మార్చురీకి వచ్చాడు. దుర్గా చనిపోయినట్టుగా నాటకమాడింది. ఇవాళ రావడానికి నువ్వు చాలా ఆలస్యం చేశావు, పర్వాలేదు. డెడ్ బాడీని తీసుకొచ్చావు కదా, ఇంకా అందరూ నా ఊరేగింపుకి రెడీ అవ్వండి. దుర్గా బతికే ఉంది కాబట్టి తనకి అప్పుడే ప్రాణం వచ్చినట్టుగా నాటకమాడింది. దీనికి ప్రాణం వచ్చింది, ఇప్పుడు మాకు పెళ్ళవుతుంది. అయినా మీరు చనిపోయిన వారి ఊరేగింపు ఎందుకు తీసుకెళ్తున్నారు? మన పెళ్లి ఊరేగింపు లేకుండా కూడా జరగచ్చు కదా. లేదు, మాకు ఊరేగింపులంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా పెళ్లి ఊరేగింపులో వెళుతున్నప్పుడు దారిలో వెళ్లాడుతున్న ఒక ఎలక్ట్రిక్ వైర్ వల్ల నాకు కరెంట్ కొట్టింది. నన్ను కాపాడడానికి వచ్చిన నా అమ్మా నాన్న ఇంకా అన్న వదిన కూడా కరెంట్ కొట్టి చనిపోయారు. మా అందరి కళలో చెదిరిపోయాయి. అందుకనే మా కోరికల్ని తీర్చుకోవడం కోసం ఇలా పెళ్లి ఊరేగింపుని చేసుకుంటున్నాము. కానీ ఇవన్నీ నువ్వెందుకు అడుగుతున్నావు? మీ అందరికీ ముక్తి దొరకడం కోసం ఇవన్నీ అడిగాను. మీ ఆత్మలు బాధపడకూడదు, వేరే వారు మీ వల్ల బాధపడకూడదు అని. దుర్గా చనిపోయిన వారి మీద గంగా నీటిని చల్లింది. ఆ నీటి చుక్కలు వారిపై పడగానే ఆ చనిపోయిన వారంతా విలవిలలాడిపోయి కాసేపటికి భస్మమైపోయారు. దుర్గా రామ్లాల్ని హత్తుకుంది. తను తన తండ్రిని ఒక పెద్ద సమస్య నుండి బయటికి తీసుకొచ్చింది. ఆ తర్వాత రామ్లాల్ ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఇక తన కుటుంబంతో ఊరికి తిరిగెళ్ళిపోయాడు.